డిమానిటైజేషన్ అయ్యి రెండేళ్ళైంది. అందువల్ల 2 ఇయర్ పీరియడ్ ఇస్ ఏ కరెక్ట్ పీరియడ్ ఫర్ ఎనాలిసిస్. డిమానిటైజేషన్ ప్రకటించినప్పుడు నల్లధనాన్ని నిర్మూలిస్తామని మొదలుపెట్టారు. ఆ తర్వాత మధ్యలోనే నల్లధనాన్ని వదిలేసి క్యాష్లెస్ ఎకానమీ మా లక్ష్యము, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని దాని గోల్ పోస్ట్ మార్చారు లక్ష్యాన్ని. ఆ తర్వాత అది కూడా తీసేసి మేము పన్నుల ఆదాయాన్ని పెంచుతాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఆదాయ పన్ను పెరుగుతుంది, దీంతో మేము అవినీతిని వెలికి తీస్తాం, అంతవరకు ఆదాయ పన్ను కట్టకుండా అన్అకౌంటెడ్గా ఉన్న మనీ ఇప్పుడు అకౌంట్స్లోకి వస్తుంది అని రెండో చెప్పారు. ఇక ఈ 2 లక్షలు అయిపోయాక 3వ లక్షం ఏం చెప్పారు, ఫేక్ కరెన్సీ, అలాగే మేము దీనికి సంబంధించిన తీవ్రవాద కార్యకలాపాలు వీటిని అంతు చేస్తామన్నారు. ఇప్పుడు ఈ ఆల్ కోల్ పోస్ట్ అంటే బ్లాక్ మనీ జనరేషను, క్యాష్ను ఎకానమీలో తగ్గించడము, 2, 3 పన్నుల ఆదాయము, 4 ఫేక్ కరెన్సీ తీవ్రవాదాన్ని అరికట్టడం, ఈ 4 ఏ ఒక్క దాంట్లైనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలే. అంటే అర్థం ఏం అనుకోవాలి మనం, అంటే నా యాక్చువల్ హిడెన్ ఆబ్జెక్టివ్ ఇంకేదైనా ఉందా, రియల్గా డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ ఏవి ఫుల్ఫిల్ కాలేదు. హిడెన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే ఒక పెద్ద ప్రయత్నం. ఎందుకంటే ఆ రోజు 80 ఉన్న మొత్తం కరెన్సీలు అంటే 17.98 లక్ష క్రోర్స్ 17,98,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇన్ సర్క్యులేషన్ ఉండేది. నవంబర్ 4, 2016 అంటే డిమానిటైజేషన్ ప్రకటించే 4 డేస్ బిఫోర్ ఇండియాలో ఉన్న టోటల్ క్యాష్ ఇన్ సర్క్యులేషన్ వాజ్ 17.98 లక్ష క్రోర్స్. అందులో 15.44 లక్ష క్రోర్స్ సుమారు 86% నగదును ఉపసంహరించుకున్నారు. 500,000 నోట్స్ రద్దు చేశారు. ఈ 500,000 నోట్స్ రద్దు చేసేటప్పుడు ఏం చెప్పారు, ఇవి పెద్ద నోట్లు, ఇవి బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు సులభంగా దాచుకుంటారు, అందుకొరకు ఈ సులభంగా దాచుకున్న దాన్ని నివారించాలంటే వీటిని రద్దు చేయాలి అన్నారు. రద్దు చేసి ఏం చేశారు, 2,000 రూపాయల నోటు తెచ్చారు. 2,000 రూపాయల నోటు తెస్తే ఇంకా సులభంగా నల్లధనం ఉన్నవాడు దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఎలక్షన్లు వచ్చాయి, ఎక్కడ 2,000 నోట్స్ ఏటీఎంలు కనబడడం లేదు. ఆ 2,000 నోట్స్ ఎక్కడ కనబడ్డాయి మనకు, శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ ఇళ్లలో కనబడ్డాయి, పెద్ద పెద్ద వాళ్ళ ఘరాన పెద్ద మనుషులు కనబడ్డాయి. అప్పుడేమన్నారు, 2,000 నోట్స్ ఓన్లీ టెంపరీ మెషర్, ఈ 500,000 నోట్స్ విత్డ్రా బ్యాన్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఎకానమీలో క్యాష్ క్రంచ్ వచ్చింది, ఆ క్యాష్ క్రంచ్ బయటపడటానికి 2,000 రూపాయల నోట్లు అన్నారు. ఇలా 2 ఇయర్స్ తర్వాత కూడా 2,000 నోట్లు తీశారా, మళ్ళీ ఇంకా 2,000 నోట్లు ఎందుకు కొనసాగుతుంది అంటే చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, అయ్యా బ్లాక్ మనీ ఉన్న పెద్దలారా, మీరు 500,000 రూపాయల నోట్లు కష్టమవుతుంది మీరు దాచుకోవడానికి, అందుకే మేము 2,000 రూపాయల నోట్ ఇస్తాం అలా దాచుకోండి అని చెప్పారు. ఇక రెండవది ఏం చెప్పారు, ఈ బ్లాక్ మనీ మొత్తం బ్యాంకుల్లోకి రాలేదు. ఎందుకంటే బ్లాక్ మనీ ఎప్పుడు కూడా బ్యాంకులు వేసుకోడు. ఇప్పుడు మీకు ఎవరైనా మీకో నాకో మనం వేతన జీవులం, మన శాలరీ వస్తే బ్యాంకుల్లోనే పడుతుంది డైరెక్ట్, ఇంకెక్కడో పడదు. కానీ మనం ఒక అవినీతి వ్యాపారం, అవినీతి అధికారం, లేదా అవినీతి రాజకీయ నాయకుడు అనుకోండి, మనకు ఎవరైనా 50 లక్షల కోటి రూపాయలు లంచం ఇచ్చారనుకోండి, ఆ దాన్ని ఎవరు బ్యాంకులు వేసుకోరు. ఎందుకంటే బ్యాంకులు వేసుకున్న ప్రతి పైసకు మీకు లెక్కలు ఉంటాయి, అఫీషియల్లీ యూ హ్యావ్ టు టూ, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. 50,000కు మించి ఏ డిపాజిట్ జరిగినా బ్యాంకు వాళ్ళు వెంటనే ఇంకో నాగేశ్వర్ అకౌంట్లో, మూర్తి గారి అకౌంట్లో 50,000కు పైన పడిందని ఇన్కమ్ ట్యాక్స్కు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే వైట్ మనీ, అకౌంటెడ్ మనీ మాత్రమే బ్యాంకుల్లోకి వస్తుంది, అందువల్ల బ్లాక్ మనీ రాదు కనుక ఇది పట్టుబడుతుంది. అంటే ఎంత పట్టుబడుతుంది, భారత సుప్రీంకోర్టులో అఫిడవిట్ ద్వారా, ముకుల్ రోహ్త్గి భారత ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేసిన అఫిడవిట్లు ఏమన్నారంటే 3 లక్షల కోట్లు తిరిగి రావు అన్నారు. ఇవాళ ఏంటి పరిస్థితి, 10,000 కోట్లు మాత్రమే తిరిగి రాలే, more than 99% ఆఫ్ ద కరెన్సీ తిరిగి వచ్చింది. అంటే అర్థం ఏంటి, దీన్నే మనీ లాండరింగ్ అంటారు. లాండరీ అంటే ఏంటి, మురికి బట్టలు లాండరీకి వేస్తే ఉతికొస్తాయి. ఇవాళ మురికి డబ్బును మంచి క్లీన్ డబ్బుగా నల్లధనం ఉన్నవాడు మార్చుకోవడానికి ఈ మనీ లాండరింగ్ ఎక్సర్సైజ్గా ఈ డిమానిటైజేషన్ ఉపయోగపడింది. దీనివల్ల అప్పటి వరకు బడా కార్పొరేట్లు బాకీలు ఎగ్గొట్టి రుణాలు ఎగ్గొట్టడం వల్ల బ్యాంకులకు క్యాష్ క్రంచ్ ఉండి లిక్విడిటీ లేకపోతే ఇవాళ ఈ డబ్బంతా తిరిగి బ్యాంకులోకి పడే వరకు ఆ బడా కార్పొరేట్లు వెనకాల పడాల్సిన అవసరమే బ్యాంకులకు లేకుండా చేశారు.
అంటే ఒకే దెబ్బకు బ్లాక్ మనీ వైట్ చేసుకొని ఇచ్చారు. బడా కార్పొరేట్లతో డీలా పడిన బ్యాంకులకు బడా కార్పొరేట్లను వసూలు చేసి ఇవ్వడం కాకుండా జనం డబ్బును బ్యాంకుల్లో వేయించి బ్యాంకుల దగ్గర డిపాజిట్లు పెరిగినట్టుగా చూపెట్టారు. అల్టిమేట్గా జరిగింది ఏంటంటే 10,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్లాక్ మనీ అని తేలింది. అది కూడా బ్లాక్ మనీ అని చెప్పలేము, కానీ ఖర్చు పెట్టింది అంతకన్నా చాలా ఎక్కువ. అంటే ఖర్చు పెట్టడానికి ఏటీఎంలు రీకాలిబ్రేషన్ ఖర్చు పెట్టారు, కొత్త నోట్లు ముద్రణ ఖర్చు పెట్టారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. అసలు 3,00,000 కోట్ల రూపాయలు మీకు రావు బ్యాంకులకు. ఈ 3,00,000 కోట్లు ఎప్పుడైతే రావో రిజర్వ్ బ్యాంక్ డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి ఇస్తుంది. అందువల్ల 3,00,000 కోట్లతో మేము బ్రహ్మాండమైన వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తామన్నారు. చాలామంది కొంతమంది ఇప్పటికీ ఏమంటారంటే ఆలోచన చాలా మంచిది, ఆచరణలో ఫెయిల్యూర్, ఇది ప్రాపర్లీ నాట్ ఎగ్జిక్యూటెడ్ అంటారు. నా అభిప్రాయం ఏంటంటే ఇది పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. ఇది ఆలోచన తప్పుగా, ఆచరణ తప్పు కానే కాదు, ఆలోచనే తప్పు. దీన్ని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవటానికి చేసినటువంటి ఒక మనీ లాండరింగ్ ఎక్సర్సైజే డిమానిటైజేషన్. ఇది పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ అయింది కనుకనే మొత్తం బ్లాక్ మనీ వైట్ అయింది. మరి ఈ ప్రాసెస్లో బ్లాక్ మనీ పోలే, బ్లాక్ మనీని లాండరింగ్ చేసుకోవడానికి కొంత ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు ఉదాహరణకు 100 కోట్లు ఉన్నవాడు దాన్ని వైట్ మనీగా మార్చుకోవాలంటే ఎవరి అకౌంట్లోనో వేసి ఇంకో రకంగా భూములు కొనో ఆస్తులు కొనో ఏదో చేయాలి, అప్పుడు అది 70 కోట్లు వచ్చి ఉంటాయి, వానికి 30 కోట్లు నష్టమై ఉంటుంది. అంటే బ్లాక్ మనీ మైట్ హావ్ చేంజ్ ఫ్రమ్ 1% టు అదర్. అంటే నల్లధనం ఉన్నవాడు కాస్తంత లాస్ అయ్యి దాన్ని వైట్ మనీగా మార్చుకున్నాడు, అతను ఆనందం, ఎందుకంటే బ్లాక్ మనీ వైట్ అయింది కదా. ఈ మధ్యలో బ్రోకర్లకు లాండరీ మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు అవ్వబడ్డారు. అల్టిమేట్గా భారత ప్రజలు మాత్రం అసంఘటిత రంగం పూర్తిగా దెబ్బతింది, మీకు జీడిపి ఘోరంగా పతనమైంది, ఇన్ఫార్మల్ సెక్టార్ దెబ్బతిన్నది, అగ్రికల్చర్ సెక్టార్ ఇప్పటికీ కోలుకోలేదు. ఇవాళ మీ రాజస్థాన్లో అల్లం ధర 2 రూపాయలకు పడిపోయింది, 100 రూపాయల కిలో ఉండాల్సిన ధర ఇవాళ 2 రూపీస్ పడిపోయింది. ఎందుకు పడిపోయిందని మీ రాజస్థాన్ రైతులు అడగండి. డిమానిటైజేషన్ టైంలో పడిపోయింది, ఇప్పటి వరకు లేవలేదని చెప్తున్నారు. అందువల్ల అగ్రికల్చర్ ఆపరేషన్స్, స్మాల్ స్కేల్ సెక్టారు, మీడియం బిజినెసెస్ మొత్తం దెబ్బతిన్నాయి. ఇన్ఫార్మల్ సెక్టార్ అసంఘటిత రంగం దెబ్బతిన్నది. లాభపడ్డది ఎవరంటే నల్లధనం ఉన్నవాళ్ళు లాభపడ్డారు. ఇక మీరు మిగతా అన్ని, ఇది క్యాష్ ఇన్ సర్క్యులేషన్ పెరిగింది, మీరు ట్యాక్సెస్లో వాస్తవంగా సాధారణ ప్రజలు కట్టిన ట్యాక్స్ పెరిగాయి, కార్పొరేట్ల ట్యాక్స్లు తగ్గాయి. అందువల్ల ఏ ఒక్క ఆబ్జెక్టివ్ తీసుకున్నా కూడా డిమానిటైజేషన్ సక్సెస్ కాలేదు. విత్ ఫిగర్స్, విత్ స్టాటిస్టిక్స్, విత్ కోటెడ్ ఫ్రమ్ అఫీషియల్ సోర్సెస్ వీ కెన్ ప్రూవ్ ఇట్. ఓకే, అంటే వాళ్ళు చెప్తున్నది అంతా అభివృద్ధి జరిగింది, వాళ్ళు ముందు చెప్పిన లక్ష్యాలు నల్లధనం తగ్గించాము, తీవ్రవాదం ఆపే అంతే కూడా ఫెయిల్యూరే. మీరు ఇప్పుడు నల్లధనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను కదా, మీరు ఇంకొకటి, వీళ్ళు ఏమన్నారు, ఫస్ట్ నల్లధనం అన్నారు. ఎప్పుడైతే బ్లాక్ మనీ వైట్ అవ్వడం మొదలైందో వాళ్ళకి అర్థమైపోయాయి మొత్తం బ్లాక్ మనీ బ్యాంకుల్లోకి వస్తుంది. అర్థం ఎందుకైంది అనుకున్నది అది కదా. అందుకొరకు ఏమైంది, మాది క్యాష్లెస్ ఎకానమీ అన్నారు. నిజంగా ఎకానమీలో క్యాష్ ప్రవాహం తగ్గిందా, క్యాష్ ప్రవాహం తగ్గిందా అని అర్థం చేసుకునే ముందు మనం ఒక బేసిక్ ప్రిన్సిపల్, అసలు క్యాష్ వల్లనే కరప్షన్ ఉంటుందా, క్యాష్ వల్లనే బ్లాక్ మనీ ఉంటుందా? మీకు ఒక కంపారిజన్ ఇస్తాను నేను. నైజీరియా, ఈడ క్యాష్ టు జీడిపి రేషియో అంటారు, అంటే ఒక దేశ ఆదాయంలో నగదు ఎంత, ఇది ఇండికేటర్, ఎప్పుడైనా ప్రతి ఇండికేటర్ను జీడిపితో కొలుస్తారు. సో క్యాష్ టు జీడిపి రేషియో నైజీరియాలో 1.85%, ఇండియాలో ఇప్పటి యాజ్ ఆఫ్ నౌ 11%. అంటే మన నైజీరియా మనదకన్నా చాలా హానెస్ట్ కంట్రా. నైజీరియా నుంచి ఇప్పటికి కూడా ఇక్కడికి మత్తు పదార్థాలు రవాణా అవుతాయి. హైదరాబాద్లో మీరు పేపర్లు చూడండి, వారానికి కోడి నైజీరియా పట్టుకోరియన్ గ్యాంగ్ కదా, నైజీరియన్ గ్యాంగ్ కదా. మరి ఇక జపాన్ 19.4% క్యాస్ట్ జీడిపి రేషియో. అంటే మన దేశంలో 11% క్యాస్ట్ జీడిపి రేషియో ఉంటే జపాన్ లో 19.4% ఉంది. అంటే జపాన్ అవినీతిమైన దేశం అని అందామా? ఎవరైనా ఒక్క భారతీయుడైనా ఒప్పుకుంటాడా జపాన్ లో ఎంత హానెస్ట్ ఎకానమీ అందరికీ తెలుసు కదా. మరి సింగపూర్ మనం చాలా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం, సింగపూర్లో చాలా స్ట్రిక్ట్, అసలు అవినీతి ఉండదు, బ్లాక్ మనీ ఉండదు అది. సింగపూర్లో 10% క్యాస్ట్ జీడిపి రేషియో, బ్రెజిల్లో 3-4%. అంటే అర్థం ఏంటి, క్యాష్కు కరప్షన్కు, క్యాష్కు బ్లాక్ మనీకి మనం డైరెక్ట్ కొరిలేషన్ ఇవ్వలేము. పోనీ ఇండియాలో క్యాష్ తగ్గిందా, ఇప్పుడు వీళ్ళు పదే పదే చెప్పేది ఏంటంటే మన దేశంలో ఎకనామిక్ ఇల్లిటరసీ ఎక్కువ కనుక నువ్వు ఏమైనా చెప్తారు అబద్ధాలు చెప్పి రాజ్యం వెళ్ళచ్చు. క్యాష్ ఇన్ సర్క్యులేషన్ మీకు ఓపిక్గా ఒక 2 ఫిగర్ చెప్తాను. మీరు క్యాష్ ఎంత ఉండే నవంబర్ 4, 2016, అంటే 4 డేస్ బిఫోర్ డిమానిటైజేషన్, భారతదేశంలో ఉన్న టోటల్ క్యాష్ ఇన్ సర్క్యులేషన్, టోటల్ మనీ ఇన్ సర్క్యులేషన్ 17.98 లాక్ క్రోర్స్.
17.98 lakh crores is the total money in circulation on November 4, 2016. అంటే డిమానిటైజేషన్ సమయానికి సుమారు 18 లక్షల కోట్ల రూపాయల క్యాష్ మన దేశ ఎకానమీలో ఉండే. ఇది వెంటనే ఏమైంది, 86% రద్దు చేశారు, చేసి కొత్త నోట్లు రాలేదు. మనందరికి గుర్తు, లైన్లో నిలబడ్డారు, బ్యాంకుల్లో క్యాష్, చాలామంది చనిపోయారు, ఏటీఎంలో డబ్బు లేదు. దీనివల్ల జనవరి 6, 2017 జనవరి 6, 2017 అంటే ఒక 2 మంత్స్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ క్యాష్ ఇన్ సర్క్యులేషన్ 8.98 lakh crores పడిపోయింది. అంటే గణనీయంగా పడిపోయింది, 17.98 lakh crores నుంచి 8.98 lakh crores పడిపోయింది. అప్పుడు ప్రభుత్వ అధినేతలు, ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు చూసారా, నేను చెప్పాను క్యాష్ మొత్తం పడి తగ్గిపోయింది, దీంతో బ్లాక్ మనీ పోతుంది అన్నారు. చాలామంది నమ్మారు. కానీ అసలు తగ్గింది ఎందుకు, ఆడ లేవు కనుక తగ్గింది, డబ్బులు లేవు, ఎకానమీ దెబ్బతిన్నది, అగ్రికల్చర్ దెబ్బతిన్నది, మొత్తం ఎకానమిక్ యాక్టివిటీ కుదేలైంది, అందువల్ల తగ్గింది. ఇవాళ అక్టోబర్ 19, 2018 ఐఎమ్ కోటింగ్ ద రిజర్వ్ బ్యాంక్ డేటా, ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చదవండి, అక్టోబర్ 19, 2018 19.68 lakh crores క్యాష్ ఇన్ సర్క్యులేషన్. అంటే డిమానిటైజేషన్ నాటికి 17.98 lakh crores ఉంటే మనీ 19 lakhs, ఇవాళ 19.68 lakh crores పెరిగింది. అంటే సుమారు 9.5%, సుమారు 10% పెరిగింది. అంటే మీరు చెప్పిన డిక్లేర్డ్ ఆబ్జెక్ట్ ఏంటి, ఎకానమీలో క్యాష్ తగ్గుతుంది అని చెప్పారు. ఎకానమీలో క్యాష్ 10% పెరిగింది. డిజిటల్ ఎకానమీ క్యాష్లెస్ అనేది అబద్ధం. డిజిటల్ ఎకానమీ క్యాష్లెస్, కార్డులు గీకుడు, ఇవన్నీ కహానీలు. ఇవి నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ లెక్క, ఆర్బీఐ లెక్క చెప్తున్నా నేను. అయితే ఇక్కడ ఒక వాదన చెప్తాను సార్, ఎకానమీ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది క్యాష్ పెరుగుతుంది కదా, మీరు చెప్పిన లెక్కలు రైటా, మరి ఎకానమీ బాగా పెరుగుంటుంది కదా ఈ 2 ఏళ్లలో అంటారు. నేను ఇంకో లెక్క చెప్తాను, ఎకానమీ పెరిగిందా లేదా అనడానికి క్యాష్ టు జీడిపి రేషియో చూస్తారు. అంటే ఉదాహరణకు మీ దగ్గర 100,000 రూపాయలు ఆదాయం అనుకోండి, మీరు ఒక 10,000 క్యాష్ ఉంచుకుంటున్నారు అనుకోండి, మీకు 2 లక్షల ఆదాయం ఉంచితే 20,000 క్యాష్ ఉంచుకోవచ్చు, సేమ్ లెవెల్. అందువల్ల క్యాష్ టు జీడిపి రేషియో చెప్తారు. 2016 నాటికి, అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డిమానిటైజేషన్, ముందు 4 ఏళ్ల డేటా నేను స్టడీ చేసి వచ్చాను. ముందు 4 ఏళ్లలో చూస్తే ఎవరేజ్ 12% ఇండియాలో క్యాష్ టు జీడిపి రేషియో. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2016 నవంబర్ 8 నాటికి 12.2% క్యాష్ టు జీడిపి రేషియో, 12.2% క్యాష్ టు జీడిపి రేషియో. ఇది కాస్త మీకు 2016-17 అంటే డిమానిటైజేషన్ జరిగిన ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇది మీరు 12.2% సారీ ఇది బిఫోర్ 2016-17 అంటే డిమానిటైజేషన్ కన్నా ముందు ఫైనాన్షియల్ ఇయర్ 2015-16 మనకు 2016 నవంబర్ 8 జరిగింది కనుక 2015-16 డిమానిటైజేషన్ ముందు ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు 12.2% ఉండే. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత అంటే 2016-17 ఇది 8.8% పడిపోయింది. అంటే అందరూ అన్నారు ఆహా క్యాష్ టు జీడిపి పడిపోయింది కదా, కానీ